టాక్ తో మీ మూవీ రిలీజ్ అయింది. ఫస్ట్ కృష్ణవంశీ, ఈ మూవీ మీకు చెప్పగానే ఏమనిపించింది స్టోరీ గురించి? స్టోరీ సార్ చెప్పగానే ఆకాష్ గారు నాకు నరేషన్ ఇచ్చినప్పుడు మంచి ఇమోషనల్ కథ, దాంతోపాటు ఫుల్ ఫన్ ఎలిమెంట్స్, అంటే మన యూత్కి బాగా ఎంగేజ్ అయ్యేటట్టు, అలానే ఫ్యామిలీ ఆడియన్స్కి ఒక క్లీన్ కామెడీ కోరుకుంటారు కదా, అంత కంప్లీట్ ప్యాకేజ్ బట్ విత్ బ్యూటిఫుల్ ఇమోషనల్ కోర్ అని అనిపించింది అండి నాకు. మోక్ష, అలనాటి రామచంద్రుడు అనగానే ఇంకా నేను ఒక సీతను అనుకున్నారా? ఈ జనరేషన్ సీత, ఈ జనరేషన్ కంప్లీట్, ఈ జనరేషన్ మీ, ఇది మీ స్టోరీ, నా స్టోరీ, ప్రతి ఒక్క అమ్మాయి అబ్బాయి స్టోరీ అదే. సీత ఇస్ దేర్, రామ్ ఇస్ దేర్ ఇన్ ఆల్ ఆఫ్ అస్, అదే. ఫస్ట్ డైరెక్షన్లో ఇది మీ ఫస్ట్ మూవీ కదా? యా, ఫస్ట్ స్టోరీ మీరు అనుకున్నప్పుడు అలనాటి రామచంద్రుడు అనే టైటిల్ ఎందుకు పెట్టాలనుకున్నారు? బేసిక్గా ఇందులో ఈ కథలో హీరో క్యారెక్టర్ వచ్చేసి చాలా హానెస్ట్గా ఉంటాడు, అబద్ధం ఆడు. ఒకవేళ అబద్ధం ఆడినా సరే, ఏదైనా తప్పు చేసినా సరే ఒప్పుకునే తత్వం ఎక్కువ ఉంటుంది తనకి. సో ఆ బేస్ పైన అలనాటి రామచంద్రుడు అని పెట్టాను కథ. ఓకే, మీరే స్టోరీ అంతా రాసుకోవడం అదంతా అయిందా? స్టోరీ నేను, శ్రీకాంత్ అండ్ అవినాష్ అని ఉన్న ముగ్గురు, సో ముగ్గురు కలిసి రాసి. ఓకే, అంటే మీది ఫస్ట్ డైరెక్షన్లో మూవీ ఇది, అండ్ హీరో కూడా ఫస్ట్. ఎందుకు మీరు కృష్ణవంశీని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? కృష్ణవంశీ సెలెక్ట్ చేసుకోవడం కూడా అంటే కావాల్సుకున్న సెలెక్ట్ ఏం చేయలేదండి. ఒక 6 మంత్స్ ట్రావెల్ చేసాం మేము ఫస్ట్. ఈ కథ నాకు ఓకే అయిపోయిన 3 మంత్స్ కూడా ట్రావెల్ చేసాం ఫస్ట్. తనకి ఏంటంటే నేను సినిమా ఇచ్చేస్తాను అని కూడా అలా ఏం చెప్పలేదు. సో ఒకరోజు సరే ఒకసారి ట్రై చేద్దాము, ట్రై చేస్తున్నాడు కదా, చూద్దాం ఒకసారి ఎందుకంటే మంచిదని చెప్పేసి. తను నాకు బయట ఎలా ఉంటాడో తెలుసు, లైక్ హీఈస్ లైక్ ఫుల్ ఆఫ్ ఎక్స్ట్రావర్ట్ అనమాట. సో ఇందులో చాలా సెటిల్ పర్ఫార్మెన్స్ చేయాలి, ఇంట్రోవర్ట్ క్యారెక్టర్. సో ఆడిషన్స్ కోసం ఒకసారి మార్నింగ్ రా అని చెప్తే తను హుడీ వేసుకుని వచ్చాడు. సో ఈ మూవీలో ఏంటంటే చాలా హుడీ చాలా మెయిన్ పాత్ర ప్లే చేస్తూ ఉంటుంది సినిమాలో. సో ఆ హుడీతో పాటు చిన్న మ్యానరిజమ్స్ అలా క్రియేట్ చేసుకుని వచ్చాడు. ఫస్ట్ అక్కడ 50 మార్క్స్ కొట్టేశాడు. అదే హుడీ హీరోగా చేసింది, అందరూ అదే అంటున్నారు. కాకపోతే హుడీ హీరోగా చేసేలా ఛాన్స్ ఇచ్చింది, కానీ తను తన పర్ఫార్మెన్స్ నాకు నచ్చి నేను తీసుకున్నాను అండి. ఓకే, మోక్షాని సెలెక్ట్ చేసుకోవడం? మోక్ష ఆల్రెడీ ఇంతకుముందు ఒక మూవీ చేసింది. మూవీ చేస్తున్న టైంలో రీల్స్ తను చేసేది చాలా ఎక్కువ, రీల్స్ చాలా అలవాటు తనకి. సో నేను హీరోయిన్ కోసం చూస్తూ వెతికాము, సర్టెన్ ఇంకా కొందరు బిజీ ఉన్నారు, దొరకలేదు అలా. తర్వాత ఏంటంటే రీల్స్ చూస్తున్న టైంలో ఒక రీల్లో కనబడింది తను, మసక్కలి అనే ఒక సాంగ్ పైన డ్యాన్స్ చేస్తూ. ఎక్స్ప్రెషన్ చాలా బాగా పెట్టింది. సరే ఒకసారి పిలిపించి ఒకసారి చూద్దాము, చాలా ఇన్నోసెన్స్గా ఉంది ఫేస్ కూడా. సో మనం క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనుకొని పిలిచి అలా ఆడిషన్ చేసి తను కూడా సెలెక్ట్ చేయడం జరిగింది.